పరమానందయ్య గారి శిష్యుల కథ. ఒకరోజు పరమానందయ్య గారికి పక్క ఊరు నుంచి ఆహ్వానం వచ్చింది. అదేంటంటే, పక్క ఊరిలో ఉన్న వెంకటనాథం అనే వ్యక్తి తన ఇంట్లో పూజ చేయించమని పరమానందయ్య గారిని అడిగాడు. సరేనన్నారు పరమానందయ్య గారు. కానీ తీరా బయలుదేరే సమయానికి పాపం ఆయనకి జ్వరం వచ్చింది. దాంతో పరమానందయ్య గారు ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఆయన భార్య వచ్చి, అయ్యో అయ్యో, ఇంతగా ఒళ్ళు కాలిపోతుంటే మీరు వెళ్ళకపోతేనేమిటండి, మీ శిష్యుల్ని పంపరాదు అని చెప్పింది. దానికి పరమానందయ్య గారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎందుకు తెలియదండి, ఇన్ని రోజులు మీరు పాఠాలు చెప్పలేదు, పూజలు వ్రతాలు నేర్పించలేదా? మీ శిష్యులే కదా వాళ్ళు, వస్తుంది. మన నంది ఉన్నాడు కదా, సమర్థుడే, వాణ్ణి పంపండి. ఇంత జ్వరం పెట్టుకుని మీరెళ్ళకపోతేనేమి, నా మాట విందురు అంటూ బతిమలాడింది. దానికి పరమానందయ్య గారు నందిని పిలిచి, ఒరే నంది, పక్క ఊరు వెళ్ళి వెంకటనాథం గారి ఇంట్లో పూజ చేయించిరా అన్నారు పరమానందయ్య గారు. గురువుగారు ఇంతటి మహత్కార్యం అప్పచెప్పారని భుజాలు గజాలైపోయి సంతోషపడిపోయి తన స్నేహితుల వైపు చూస్తూ నంది గొప్పగా, ఒరే, మీరందరూ గురువుగారిని చూస్తూ ఉండండి, నేను పూజ జరిపించి వచ్చేస్తాను అని చెప్పి సంతోషంగా తుర్రుమని పారిపోయాడు. వెళ్ళి వెంకటనాథం ఇంట్లో పూజ చేయించాడు. పూజ అంతా అయిపోయాక నంది బయలుదేరుతున్నప్పుడు వెంకటనాథం వచ్చి, పంతులు గారు, ఈ మేకను తీసుకెళ్ళి మీ గురువుగారికి ఇవ్వండి. ఈ మేక పాలు మీ గురువుగారి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తూ మేకని నందికిచ్చాడు. అప్పుడు ఆ మేకను తీసుకున్న నంది, సరేనండి, వెళ్ళొస్తాను అని చెప్పి ఆ మేకను తీసుకొని బయలుదేరాడు. నంది మేకను తీసుకొని బయలుదేరడం అక్కడే ఉన్న నలుగురు మోసగాళ్ళు చూశారు. చూసి నంది వెనకాలే వాళ్ళు బయలుదేరారు. ఎలా అయినా ఆ మేక పిల్లని దొంగలించి మోసగించి చక్కగా విందు చేసుకోవాలనుకున్నారు ఆ మోసగాళ్ళు. అనుకున్నదే తడవుగా ఒక పథకం పన్నారు. ఆ పథకం ప్రకారం మొదటి మోసగాడు నంది దగ్గరికి వచ్చి, నమస్కారం అయ్యగారు, మీరు బ్రాహ్మలే కదా అని అడిగాడు. అవును నాయనా, నేను బ్రాహ్మణుణ్ణే, ఎందుకు అడుగుతున్నావు అంటూ అడిగాడు నంది. దానికి ఆ మొదటి మోసగాడు అన్నాడు, ఏం లేదయ్యోరు, మీరు బ్రాహ్మలైతే ఆ కుక్కని ఎందుకు తీసుకెళ్తున్నారు అంటూ అడిగాడు. దానికి నంది, నాయన, ఇది కుక్క కాదు, ఇది మేకపిల్ల బాబు, వెంకటనాథం దక్షిణగా ఇచ్చాడు అంటూ సమాధానం చెప్పాడు నంది. అప్పుడు ఆ మోసగాడు వెటకారంగా నవ్వుతూ, కాదు స్వామి, ఇది నల్ల కుక్క, మేక అని మీకెవరు చెప్పారు అన్నాడు. అప్పుడు నంది కోపంగా, నాకు తెలుసు, నువ్వు నీ దారిని పో అంటూ ముందుకు నడిచాడు. కాస్త దూరం నడవగానే పథకం ప్రకారం రెండో మోసగాడు వచ్చి, ఏమిటి స్వామి, నల్ల కుక్కను ఇంత ప్రేమగా తీసుకొడుతున్నారు అంటూ అడిగాడు. రెండోవాడు కూడా అలా అడిగేటప్పటికీ పాపం నందికి కొద్దిగా అనుమానం వచ్చింది. మేకపిల్ల వైపు యగాదిగా చూసి తేరుకొని, బాబు, నువ్వు మూర్ఖుళ్ళే ఉన్నావు, మేకను పట్టుకుని నల్ల కుక్క అంటున్నావే అని అన్నాడు. అప్పుడు మోసగాడు పగలబడి నవ్వుతూ, మిమ్మల్ని ఎవరో మోసగించారు స్వామి, ఇది 100కి 100 రూపాయలు నల్ల కుక్కే, మేకపిల్లలాగా కనిపిస్తున్న నల్ల కుక్క అన్నాడు. నందికి చిర్రెత్తుకొచ్చింది. ఇది మేకపిల్లే, నీకు గాని కళ్ళుపోయాయా అంటూ వడివడిగా ముందుకెళ్ళాడు. అలా నంది 4 అడుగులు నడవగానే మూడో మోసగాడు ప్రత్యక్షమయ్యాడు. వాడు కూడా నంది దగ్గరికెళ్ళి, ఏది స్వామి కదా, నల్ల కుక్కను తీసుకెళ్తున్నారే అన్నాడు. అంతే, నందికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే, నీకు కళ్ళుపోయాయా, దివ్యమైన మేకపిల్లను పట్టుకుని కుక్కా గిక్కా అంటున్నావు అంటూ మండిపడ్డాడు. దానికి మోసగాడు ఏమాత్రం కోపగించుకోకుండా, స్వామి, మీకు వాణి మతిపోలేదు కదా, కుక్కను పట్టుకొని మేకపిల్ల అంటున్నారు, దీని సాకుతారా ఏంటి అని అడిగాడు. పాపం నంది కాస్త అమాయకుడు కావడంతో అనుమానం వచ్చి మేకపిల్లని కింద నుంచి పైదాకా పరిశీలించాడు. అదేమిటి,
తనకు వెంకటనాథం మేకపిల్ల అనే కదా దక్షిణగా ఇచ్చాడు. పైగా దీని పాలు గురువుగారికి మంచిదని కూడా చెప్పాడు. ఇందులో ఏదో తిరకాసుంది సుమా అనుకున్నాడు. అలా అనుకుని మూడో మోసగాడి మాటలు కూడా లెక్క పెట్టకుండా ముందుకు బయలుదేరాడు. కొంచెం ముందుకెళ్ళగానే నాలుగో మోసగాడు ఎదురయ్యాడు. దండం స్వామి, ఊరికేనా పెడుతున్నారు? మీరు పరమానందయ్య గారి శిష్యుడు కదూ అంటూ అడిగాడు. దానికి నంది, అవును, ఏంటి అన్నాడు చికాగ్గా. దానికి ఆ నాలుగో మోసగాడు, పంతులు గారు, ఈ నల్ల కుక్కను తీసుకువెళ్తున్నారు ఎందుకు? దీన్ని సాకుతారా అని అడిగాడు ఆ మోసగాడు. అంతే, నంది కోపం నశాలానికంటింది. తల తిరిగిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా నలుగురు కూడా దీన్ని నల్ల కుక్క అన్నారే. ఇది నిజంగా కుక్కేనేమో, నేను మోసపోయానేమో, ఆ వెంకటనాథం నన్ను మోసం చేశాడేమో అనుకుంటూ ఒకసారి ఆ మేకను తేరిపారా చూశాడు. అంత పరిశీలనగా చూసినా నలుగురు కుక్క అనేటప్పటికీ, చీచీ, వెంకటనాథం నన్ను మోసం చేశాడనుకుంటా, మేక అని చెప్పి కుక్కను అంటగట్టాడు అనుకుంటూ ఆ మేక మెడకున్న తాడును తప్పించి దాన్ని అక్కడే వదిలేశాడు. వెనక్కి తిరిగి చూడకుండా గాబరాగా ముందుకెళ్ళిపోయాడు. నంది అలా వెళ్ళగానే అక్కడే పొంచి ఉన్న ఆ నలుగురు మోసగాళ్ళు ఆ మేకపిల్లని తీసుకుని వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఇంటికొచ్చాడు నంది. రాగానే పరమానందయ్య గారు, ఎరా నంది, పూజ బాగా చేయించావా అంటూ అడిగారు. దానికి నంది మహాకోపంగా, ఏం పూజేనండి గురువుగారు, ఆ వెంకటనాథం పెద్ద మోసగాడు, దక్షిణగా మేక అని చెప్పి కుక్కను అంటగట్టాడు గురువుగారు అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు గురువుగారికి. నంది చెప్పిందంతా విన్న పరమానందయ్య గారికి అర్థమైపోయింది నందిని ఎవరో మోసం చేశారని. ఎందుకంటే వెంకటనాథం అలాంటి వాడు కాదు. ఆ మేక కోసం ఆశపడి నందితో ఎవరో అబద్ధాలాడి మోసం చేశారు అని గ్రహించిన పరమానందయ్య గారు, ఈ అమాయకుణ్ణి పంపించడం నా బుద్ధి తక్కువ పని అనుకుంటూ కూర్చుండిపోయారు. ఇదండి పరమానందయ్య గారి శిష్యుల కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాము.